జిల్లా పాలకవీడు మండలం వ్యవసాయ కార్యాలయం ముందు రైతులు టోకెన్ల కోసం బారులు తీరారు. ఇట్లా ఉంటే వీడియో వస్తున్నట్ట బ్రదర్ వస్తుంది. వాళ్ళు పెట్టవన్నా పెడుతున్నా సార్. నగేశ్ పెట్టవన్నాడు ఫోటో. అలా అంటే బ్యాటరీ రావట్లేదు ఏ ఆఫీస్ దగ్గర అని. ఏది విషయం ఏంది చెప్పండి రెడ్డి గారు. ఏమున్నా సార్ టోకెన్ల కోసం ఏ ఆఫీస్ దగ్గర నైట్ 2 o'clock నుంచి సీరియల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది రైతుకి. లేడీస్ కూడా వచ్చి రెండు గంటల నుంచి లేడీస్ కూడా నిలబడ్డారు లైన్లో. గతంలో మీకు ఇప్పుడు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఇంతవరకు రైతు ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. కేసీఆర్ పుణ్యం అంట సన్నరాగాలు పెట్టిన కాంచే ఈ పరిస్థితి ఎదురైంది. ఎందుకు అసలు మిల్లుల్లో ఎందుకు ఒడ్లు కొనట్లేదు అంటారు? మిల్లులు మాకు ఒడ్లు అధికంగా దిగుబడి వచ్చి ఏరియా విస్తీర్ణం ఎక్కువై సన్నరాకాలు పెట్టడం వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చిందని మిల్లర్స్ అంటారు. ఎప్పుడు ఇక్కడ సన్నరాకాలు పెడతారుగా? ఇక్కడ సన్నరకాలు పెట్టినా కానీ వరంగల్ అటు సైడ్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాడు. నాలుగింటికి వచ్చినాం పాతలు ఓట్లు మొత్తం రాలిపోతున్నాయి. ఓట్లు లేవు కొయ్యాలంటే వాళ్ళు తీసుకోవట్లేదు. పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు. నాలుగింటికి నిద్ర వేసి ఇక్కడ వచ్చి నిలబడ్డాం. ఇప్పుడు దాకా ఎవరు లేదు. మరి ప్రభుత్వం రైతుకి ఏం ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఏ ఇబ్బంది లేకుండా ఏవో ఇక్కడ శీలపెట్టం రోడ్డు మీద వచ్చి. మీరు గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఎప్పుడు రాలే. ఏమంటారు మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? ఏం చేస్తుర్రో మరి వాళ్ళు రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు ఇట్లే ఉన్నారా? కూడా డౌట్గానే ఉంది. అసలు మీ వరి పరిస్థితి ఈ సంవత్సరం ఎట్లుంది? లాభం వస్తుందా నష్టం వస్తుందా? నష్టాలలో ఉన్నాం వరి పండట్లే. కారణం? కారణం అంటే ఇక వాతావరణం అనుకూలించక పెట్టుబడి ఎట్లుంది పెరిగిందా తగ్గిందా సార్? ఇంకెక్కువ పెరిగింది. ఇప్పుడు దళారుల చేతిలో పోయినట్టే ఉంది వ్యవహారం. ఎన్నిసార్లు మందులు కొట్టారు? నాలుగు సార్లు కొట్టారు. ఒకవేళ 4 సార్లు 5 సార్లు కొట్టారు. ఏం చేస్తాం? ఎకరం ఓట్ల మీద లాభం వస్తుంది నష్టం వస్తుంది? నష్టం వచ్చే మరి మన పంట ఏం చేస్తాం? నష్టం లాభం ఏం చేస్తాం? కేసీఆర్ సన్న రకాల కూడా మద్దతు రేట్ ఇస్తామని చెప్పి 10 రోజుల క్రితం చెప్పింది. మీకు ఆయన మద్దతు రేట్ వస్తుందా? 1900 రూపాయలు మద్దతు లేదు. కోపం లేయడం ఆడిపోయడం సరిపోతుంది. అదే సరిపోతుందండి. 1880 రూపాయలు మద్దతు రేట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ 150 నుంచి 200 బోనస్ ఇస్తామని చెప్పి అన్నారు. బోనస్ లేదండి. బోనస్ లేదు, ఏమి లేదు. ఆడికి ఓన్లీ కూపన్ రాయడం. ఆడ మిల్లు ఎంత పెడితే దానికే దించి రావాల్సి వస్తుంది. ప్రభుత్వం 2200 అంటుంది. ఎట్లా మరి 1700 అట్లా వేస్తురండి. అట్లే ఇచ్చేస్తుంది కదా. 17 18 16 2200 పెడుతుంటుంది కానీ ప్రభుత్వం మీకు తెలుసా? ఏమన్నా అదేం పెట్టలేదు. 1650 1700 అట్లా పెడతారు. ఎంత? 1500.